తాగరా, తాగి. బతకలేకపోతే ఇది తాగి చచ్చేవాడే మగాడు. ఇప్పటికే పెద్ద కొడుకును పోగొట్టుకునే ఆ బాధలో ఉన్న తల్లిదండ్రులకి చిన్న కొడుకు మందు తాగి చచ్చాడని తెలిస్తే ఆ బాధంతా మర్చిపోతారు. ఉన్న ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకునేంత పాపం ఏం చేశారా అని ఊళ్ళో అందరూ అనే మాటలు విని తట్టుకోలేక మీ అమ్మా నాన్నలిద్దరూ ఊరేసుకుంటారు. దీంతో గురుమూర్తి కుటుంబం అంతా క్లోజ్. ఇదంతా జరగాలనేగా నీ ప్లాను. తాగరా, తాగు, తాగు. ప్రేమలో ఓడిపోయిన నిర్ణయం తీసుకోలేదు. అంతస్తులు చూడకుండా ఫ్రెండ్షిప్ ని మిస్యూజ్ చేసుకున్నావని చెప్పింది. ఆ మాట నేను తట్టుకోలేకపోయాను. అంతస్తుల గురించి అది మాట్లాడిందా? తను ఎంతమందిని ఇలా మోసం చేసిందో తెలుసారా నీకు? నీకోసం వెళ్ళి విచారించాం. అది ఎంతమంది జీవితాలు ఆడుకుందో తెలుసా నీకు? వడ్డీనిచ్చే గణేష్, మెకానిక్ శేఖర్, వకీల్ కొడుకు నరేందర్, మాస్టర్ కొడుకు రాజా, వీళ్ళందరినీ కుక్కల్లో దాని వెనక తిప్పుకుంది. అది విన్నావురా, ఈ లెక్కలోనే నిన్ను చేర్చింది. అది మాత్రమే కాదురా, వాళ్ళమ్మా నాన్నలు చూసిన అబ్బాయినే తను చేసుకుంటుందట. కానీ నువ్వు అదే ముఖ్యమని నీ మీద ప్రాణాలు పెట్టుకున్న అమ్మా నాన్నలు వదిలి చచ్చిపోవాలని రెచ్చిపోతున్నావు. రే, ఎన్నో యుగాలుగా అందరూ ఇదే చేస్తున్నారా? అబ్బాయో అమ్మాయో ప్రేమలో ఓడిపోతే వెంటనే ఆత్మహత్య చేసుకోవాలరా? రోజు ఇలా న్యూస్ పేపర్లో వస్తూనే ఉండాలట్రా? ఇటు చూడు, అది నిన్ను మోసం చేస్తున్నందుకు నువ్వు దాని మీద పగ తీర్చుకోవాలి. పగ తీర్చుకోమంటే నువ్వు చచ్చే బదులు దాన్ని చంపాలని అర్థం కాదు. నువ్వు బాగా చదివి ఉద్యోగం చేసి సంపాదించి మంచి స్థితికి వస్తుంటే చూసి తట్టుకోలేక ఇలాంటి వాడిని మిస్ అయ్యానే అని కుళ్ళి కుళ్ళి అది చావాలిరా. అలా చేసి చూడరా ముందు.